ఊళ్ళే ముగ్గురు జీతగాళ్ళు ఉన్నారు ఒక పటేలుకు. ఈ ముగ్గురు జీతగాళ్ళు దేవుని బిడ్డారా, దాదాపు అందరాకం మంచి సాయంకాలం అయితే మంచి తాగి వచ్చి ఇంటికాడ గొడవ చేయడం, భార్యకు పిల్లలకు సమాధానం లేకుండా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందులో ఒక ఆయన పేరు మల్లన్న. ఏం పేరు అండి? ఏం పేరు? మల్లన్న. ఇక రోజు భజన రోజు ఇంట్లో పోయి వస్తాడు. సాయంకాలం సాదర మందమో ఏదో పటేలో ఎవరైనా పని హార్ట్ అయితే ఇంత పైసలు ఇస్తే కమ్ముగా వేసొచ్చుడు. ఇంట్లో మొత్తం బిందెలు ఎత్తేసుడు, పల్లెలు బాల కొట్టుడు, పిల్లలు కొట్టుడు, భార్యను కొట్టుడు, బడికి పంపించలేదు పిల్లల. ఆగం పరిస్థితి. హల్లెలూయా. ఒకరోజు గిట్నే కుటుంబ ప్రార్థన, రోడ్డు మీద ఎక్కడో ప్రార్థన జరుగుతున్నది. ఇక తాగిన మైకంలోనో మామూలుగా ఉండడో పనికి పోతుండో యాస్తగా వచ్చింది. అలా కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్లో ఉండి మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీ కుటుంబం సంతోషంగా ఉందా? నీ భార్య సంతోషంగా ఉందా? నీ పిల్లలు బాగున్నారా? నీ కుటుంబంలో ఒకరు నువ్వు చేయబట్టే కావచ్చు కదా, సమాధానం లేకుండా అయిపోయేది. ఎందుకు చేసుకుంటున్నావు? నీ తాగుడు వలనే కావచ్చు కదా నీ కుటుంబం ఆగం అయిపోయేది. ఒక్కసారి ఆలోచించవా, నీ కుటుంబం బాగు చేసుకోవా అని పాస్టర్ గారు మాట్లాడితే ఆయనతో మాట్లాడినట్టు అనిపించింది ఆయన. హల్లెలూయా. ఎందుకంటే బతకట్టే ఉంది కాబట్టి అట్లే అనుకోని, అరే ఇంత మంది చెప్తాను నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే నిజంగా తాగుడే ఒకవేళ కారణం అనుకుంటే బాగు చేసుకుంటాను బంద్ చేస్తాను అనుకోని కళ్ళు మూసుకున్నాడు. ప్రభువా, నువ్వు వారి నాకు ఎవరో తెలియదు, ఈయన చెప్పిండు, నేను నీకు మాట ఇస్తాను, ఇక నేను తాగను. చప్పటి కొట్టు. స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చింది దేవునికి. ప్రభువా, ఇక నేను తాగను. ఎంత సింపుల్గా నీళ్ళకి ఏమైనా ఓ ఇంత దారులు మూడు నాలుగు దారులు పడ్డా ఏమైనా ఆయనకు? అదంతా ఏమి లేదు. సింపుల్గా, ప్రభువా నీ గురించి విన్నా, నా కుటుంబం బాగుపడాలంటే నేను తాగుడు బంద్ పెడితే తాగు బంద్ బాగుపడతా అని చెప్పని పాస్టర్ చెప్పిండు. నేను నమ్ముతున్నా, నేను ఇక బంద్ పెడుతున్న తాగుడు, నీకు మాట ఇస్తున్నా అన్నాడు. బంధు తాగలే ఇంటికి మేము. హల్లెలూయా. వాళ్ళ భార్య డౌట్ వస్తుంది, మంచిగా ఉన్నాడు, పల్లె అన్నం ఎత్తే తిని ఇంకింత ఏమన్నాడట, తాగిన మైకంలో ఇంత తింటే అని అట్నే పంటుడు చేతులు కడతాడు భార్యలు కొంతమంది తాగి అట్నే తిని పంటే అని చెప్పండి. హల్లెలూయా. అట్టడలు కూడా ఉంటారు. హల్లెలూయా. ఏడది నానే పండుతాను కూడా కొంతమంది ఆకిట్లో పండుతూ ఉంటారు, ఒరే మోర్లలో పండుతూ ఉంటారు. హల్లెలూయా. తాగినటువంటి సమయంలో వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు కనుక కడుపు నుండి అన్నం తిన్నాడు, మంచిగా పడుకున్నాడట, లొల్లి లేదు, ఏమని లేదు, ఏం లేదు. తెల్లారు లేచిన తర్వాత వాళ్ళ భార్య చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకు మా ఆయన రాత్రి తాగి రాలేదు అనుకొని తెల్లారు లేవగానే అమ్మ ఇట్లా అని పిలిచిందట, పిల్లలు విలువ అన్నట, నేను వీళ్ళకి పలకలు తెస్తా, బ్యాగులు తీసుకొస్తా, పుస్తకాలు తీసుకొస్తా, పిల్లలను మంచిగా బట్టలు కుట్టిస్తా, బడికి పంపించాలన్నాడు. ఆమెకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఏమయ్యా ఇంత మార్పు అంటే, ఏమో అక్కడ రోడ్డు మీద రాత్రి వస్తుంటే వాళ్ళు వేసుకోవాలంట, తాగడం చేపట్టే కుటుంబాలు ఆగమైపోతున్నాయని చెప్పిండు. అది విన్న తర్వాత నేను మాటిచ్చినే, నేను ఇక తాగాను అనుకున్నా, నా మనసు ఎందుకో తాగడంటే అసలు ఒప్పుకోవట్లేదు. ఇక నా పిల్లలు వాస్తవంగా ఇంతవరకు బడికి పోతలేదు, ఇంత ఇంత ఎత్తున 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పొరగాలు కానీ బడికి పోతలేదు, బట్టలు లేవు, వాళ్ళకు చిన్నగిన బట్టలు వేసుకుంటారు, నువ్వు కూడా చిన్నగిన చీర కట్టుకుంటాను, నాకు మంచి అనిపించలేదు, నా తాగుడు చల్లకుండా రోజు దానికి అయిపోతుంది, ఆ జీతం ఇస్తా, జీతం రాగానే ఇస్తానని చెప్పని తాగొస్తానా, జీతం రాగానే నాకు కడతానా, నా బతుకంతా గిట్ని అయిపోతుంది, చే నాలో మార్పు రావాలనుకున్నా, నేను తాగనమ్మాను అన్నాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. పిల్లరా, పిల్లల బడికి పంపిస్తున్నాడు, రోజు మంచిగా 2 కోడిగుడ్డు తెచ్చి మంచిగా ఫ్రై చేస్తుంది, గుడ్డు ఉడకబెట్టి పెడుతుంది, మంచిగా తినబడుతుంది ఆయనకు, మనిషి మంచిగా అయిపోయిందట. ఎందుకంటే తాగులేదు కాబట్టి, తినడానికి ఈయన తాగుతున్నాడు కాబట్టి, మనిషి మంచి కూడాలంటే మంచిగా పెట్టాలని మంచిగా ఏకిష్ తీసుకొచ్చి పెడతామని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏ ఒక్కసారికి ఇట్నే పండుగ వచ్చిందట, ఏదో పండుగ. పండుగకి ఏం చేస్తారు పటేళ్ళు? దావత్ కొరకు పైసలు ఇస్తారు, దావత్ చేసుకోమని పైసలు ఇచ్చినట, మిగతా జీతకాలకి ఇచ్చి మీరు ముగ్గురు రాకం దావత్ చేసుకోనంటే. అప్పుడు దావత్ ఎట్లా చేసుకుంటానంటే, మటను చికెను ఫ్రై చేసుకొని వండుకొని బయటికి పోయి మంచి కల్లో లేకుండా బ్రాండో ఏదో తీసుకొని వచ్చి ఆ పక్కన ఎక్కడో రహస్యమైన స్థలంలో కూర్చొని ఈ ముక్క తినుకుంటా సుక్క వేసుకుంటా సాయంకాలం దాకా పొద్దు పూచి సాయంకాలం ఇంటికి వచ్చినా మన భజన. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలా, ఇలా చాలా మంది చేస్తారు, ఇలా జరిగేది. అయితే ఇప్పుడు వాళ్ళు పైసలు పట్టుకొచ్చి ఏమో మళ్ళనా ఏందరా, పటేలు పైసలు ఇచ్చిన దావత్కి ఇలా పండగ కదా, మరి రా పోదాం, ఎక్కడ పోదాం ఈసారి, మటనా చికెనా, నేను రాను రాను. మరే ఎందుకు రావు, మీరు చూస్తాను కదరా నేను చర్చికి పోతానా, తాగుడు మొత్తం బంద్ పెట్టినా, నేను రాను రాను. ఏ నువ్వు గమని చెప్పొద్దు మాకు, నువ్వు రావాలి పటలు ఇచ్చిండు, మరి ఇళ్ళకి రూపాయి రాదు నీకు అంటున్నాడు. వీళ్ళు నాకు రూపాయి కాదు, నయా పైస అవుతూ అవసరం లేదు, అవి తాగడానికి ఇచ్చినా మీరు తాగి సంతోషించుకోరా బాబు, నాకు అవసరం లేదని అన్నాడు. అలా నువ్వుయా దేవుని బిడ్డరా, వీళ్ళు బతిలాడుతున్నారు, నువ్వు రాకపోతే మజా ఉండదురా, నువ్వు వస్తే మస్తు ఉంటుందిరా, రారా అంటే నేను రాను రాబోయే అన్నాడు. నీ దండం పెడతా కానీ నీ పైసలు వద్దు, ఏదొద్దురా, నా కుటుంబం మంచుకుంటుందిరా, నా భార్య పిల్లలు ఒక్కనాడు గొడవలేదురా, మంచిగా బతుకుతాను, నీ దండం పెడతాను, నన్ను వదిలేసేరా అన్నాడు. వీళ్ళకు మంచి అనిపించక పటేల దగ్గర పోయినట, పటేలా ఎందురా మళ్ళీ ఎందుకు వచ్చిండ్రా, పటేలా మళ్ళీగా రానంటాడు, ఎందుకంటరా
చర్చికి పోతున్నాడయ్యా, చర్చికి పోతే ఏమన్నదిరా, చర్చికి పెట్టిన దాతలు ఎరానా, వాళ్ళకు కూడా తెలుసు. చర్చికి పోతే ఏమన్నదిరా, తాగడం తాగుతారు, తింటారు తింటారు, పోతారు పోతారు, కామన్, దేని దానికే అన్నాడు ఆయన. ఓ వాడు అట్ట లేడయ్యా, వాడు కరెక్ట్గా ఉన్నాడు, వాడు ఎంత చెప్పినా కానీ ఒక్క మాటకు నాణతలేడు. వాడు పైసలు కూడా నీకు ఇయ్యమే, మేమే తాగుతామంటే మీరే తాగమంటాను, కానీ వాడు నాణతలేడు అయ్యా, వాడు రాకపోతే మేము పోం, నువ్వు అని వచ్చి చెప్తున్నా అన్నట్టు. వాళ్ళు నువ్వు వస్తే మాత్రం వాడు వస్తాడు. పటలు వచ్చినాడు ఇంటికి, పండుగ పూట పటలు ఇంటికి వచ్చాయా, మలయా పటలే ఇంటికి బయటకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, అయ్యా నమస్తే నమస్తే పటల, నమస్తే ఏంద్రా వాళ్ళతో పోతులేవాట, అయ్యా నేను మారినాయా, నేను మందిరానికి పోతున్నాయా, తాగుడు మొత్తం బంద్ పెట్టినాయ్యా, దయచేసి నన్ను ఎవ్వరు కూడా రిస్క్ పెట్టద్దు, అరే ఒక్కసారి పోరాదురా అంటున్నట్ట పటేలు. వాళ్ళు అసలే పోనంటారు, నువ్వు పోకపోతే, నువ్వు పోరాదురా అంటే వాళ్ళ భార్య ఇంట్లోకి వెళ్ళి ఆ పలిగిపోయిన పళ్ళాలు, చొట్లు పోయిన బిందెలు ఆని తీసుకొచ్చి బయట పెట్టిందట, చినిగిపోయిన మొత్తం సమన ఇంటి చీరలు ఆడకడ మొత్తం చింపేసిందట ఆడకడి. అయ్యా ఒకప్పుడు ఇట్లుండేది మా పరిస్థితి, బిందెలన్నీ ఎత్తేసేది, పళ్ళాలు వల కొట్టేది, నన్ను ఇరగొట్టేది, నా చీలలను చింపేసేది, పోరగాళ్ళ కొట్టేది, వాళ్ళు ఒక్కనాడు బువ్వ కరెక్ట్ తినపోయేది. ఈ మధ్యలో ఆ యేసుప్రభు దయ వల్ల తాగుడు మొత్తం బంద్ పెట్టిండయ్యా, మేము మంచుకుంటున్నామయ్యా, దయచేసి మా ఆయనను మళ్ళా ఆ తాగుడని రొంపులోకి దింపకండియ్యా, నీ కాలు మోగుతాయా అన్నట్ ఆమె. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు ఆయన కొంచెం అనిపించింది, కానీ ఏ వాళ్ళు లేకపోతే మేము బావని వాళ్ళిద్దరు అంటే ఒక్కసారి పోరాదురా ఇంకా అంటాడట ఆమె. ఆయనకు అర్థమవుతుంది అర్థమవుతలేదు, ఈ ఒక్కసారి అంటే పోరాయ్యా ఇవన్నీ చెప్పినావు కానీ మీ భార్య కూడా చెప్పింది కానీ ఒక్కసారి పోరిక తర్వాత దాగకురా అంటే ఇంతకు చెప్తే అర్థమవుతుంది అనుకున్నాడు. లోపల కురికిందట మల్లన్నయ్య. హల్లెలూయా. వాళ్ళ భార్యకు భయం అవుతుందట, ఇంట్లో కురుకునే వాళ్ళు చేసుకుంటాడా, ఏంది లేకుండా ఏమైనా పట్టుకుమొత్తాడా, మరి కొట్టడానికి అనుకున్నది కావచ్చు, లోపల కురికిందాడు, ఉరికొచ్చిందట బయటికి, చేతిలో వడ్ల గింజ పట్టుకొని వచ్చిందట. ఏంది పట్టుకొచ్చిండు, వడ్ల గింజ. హల్లెలూయా. పట్ల ఇదేందే, అరే మలయ్య బాగానే తిక్కే కుదిరినట్టుంది, ఎవరో నన్నే వడ్ల గింజ పట్టుకొచ్చింది, ఏంది పట్టలే అంటే నవరా, అది వడ్ల గింజ రానడట. కరెక్ట్ అయ్యా, వడ్ల గింజే నలిసిండట. ఏమి వెళ్తే అలాగెళ్ళి బియ్యం గింజింది. పట్ల ఇదేందే, అరే వీనికి తిన్న తరుగుతలేనట్లేదు ఎవరు, అది బియ్యం గింజరా అన్నాడట. పటేల వడ్ల గింజలాని నా బతుకును, బియ్యం గింజలాగా తెల్లగా మార్చింది కొట్టు చప్పట్లో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పటేల లోకంలో ఎంత శాతగానుడైనా, ఎంత శాతగానుడైనా వడ్ల గింజను బియ్యం గింజలకు చేస్తాడు. ఎవరైనా ప్రపంచంలో ఎంత దమ్మున్న మొగోడైనా బియ్యం గింజను వడ్ల గింజలకు చేయమని అయితా. ఒకవేళ పటేల నీకు మాట ఇస్తున్నా నేను, ఆయనకు మాట ఇచ్చినా మాట మీద నిలబడుతున్నా, నీకు కూడా మాట ఇస్తున్నా నేను, ఈ బియ్యం గింజ కనుక వడ్ల గింజలక మారింది అనుకో, ఈ మల్లిగాడు అప్పుడు తాగుబోతే తెలుపు అన్నాడు. కొట్టు ప్రైజ్లాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పటేలకు అర్థమైపోయింది, బియ్యం గింజ ఎప్పుడు వడ్ల గింజలక మారదు, ఈ మల్లిగాడు ఇంకా తాగాడు. హల్లెలూయా. అర్థమైంది, అర్థమై వాళ్ళని నిడుతున్నట. బుద్ధుందారా మీకేమన్నా, తాగుబోతు గాడుదులారా, అరే వాడు చూర్రా, ఒకప్పుడు తాగి ఎక్కడ పడితే అక్కడ మండేది, పెళ్ళాన్ని కొట్టి వాళ్ళ భార్య వాడిని తీసుకొని చూపించింది. అట్లా తోడు ఒక మాట దేవునికి ఇచ్చి నిలబెట్టుకున్నాడు, ఇప్పటికి వాళ్ళ భార్య మంచి సాక్ష్యం ఇస్తుంది, గట్ల బతకాలి. కానీ మీరెందుకురా, ఆ తాగుడు బంద్ పెట్టి మీరు కూడా మాలక చచ్చిపోండి, కొట్టు చప్పట్లో. హల్లెలూయా. ఆ తాగుడు బంద్ పెట్టి మీరు కూడా చచ్చిపోండి, వాళ్ళు మీ కుటుంబాలు కూడా బాగుపడదు, మీ భార్యలు కూడా తిరుతాను కాదురా. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఓ అయ్యా రాత్రి తాగచ్చు నేను పెట్టిన అయ్యా అని మీ భార్యలు చెప్తాను వింటారా, నేను వానికి ఆ సమస్య ఉందారా, మీరు కూడా మారరా. ప్రజలాడు హల్లెలూయా. మార్పు అంటే అది. ఆమెన్. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే దేవునికి సంతోషం కలగాలంటే ఆ మల్లన్న దేవునికి మాట ఇచ్చి దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో, ఏ తప్పు చేయకుండా నిలబడ్డాడో, ఈ రోజున నీవు దేవుని బిడ్డ దేవునికి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలను, అది నిజమైన నిజాయితీ కలిగిన జీవితం. హల్లెలూయా. ఎన్నిసార్లు మాటిస్తారు, ఎన్నిసార్లు తప్పుతారు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ మీ అందరికీ మనవి చేస్తున్నా, యెరూషలేములో జయప్రవేశం చేసిన యేసు యెరూషలేమును చూసి ఏడ్చాడు, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు, ఈ రోజున నిన్ను చూసి కూడా ఏడుస్తున్నాడు. ఆయన దుఃఖము ఓదార్చాలంటే అయ్యా నువ్వేడవకయ్యా, నువ్వేడవద్దు నాయన మమ్మల్ని చూసి అని ఒకవేళ నువ్వు చెప్పగలగాలంటే నీ నోటితో కాదు నీ క్రియలతో చెప్పాలి. ప్రైజ్లాడ్. హల్లెలూయా. నీ నోటితో ఏసయ్యా నువ్వు ఏడవకు ప్రభువా, నేను ఊకోడు, ఎందుకంటే పైన మాటే నువ్వు ఏడవకయ్యా, నీ కొరకు బతుకుతాం ప్రభువా, నువ్వు ఏడవకయ్యా అని పైన మాట చెప్తే కాదు దేవుని బిడ్డ, నీ క్రియల ద్వారా చెప్పాలి యేసయ్యను. అప్పుడే ఆయన మౌనంగా ఉంటాడు, నీ విషయంలో ఆనందిస్తాడు, నీ విషయంలో సంతోషిస్తాడని మీకు మనవి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఏడుస్తున్నాడు తెలుసా, రెండు చేతులు చాపి
నా కుమారుడా, నా కుమార్తె, నా గాయాలు చూడు, నీ కొరకే, నీ కొరకే ఈ రక్తం కార్చాను, నీ కొరకే నా ప్రాణం పెట్టిన. ఎంతకాలం లోకంలో జీవిస్తావు, ఎంతకాలం పాపంలో జీవిస్తావు, ఎంతకాలం మోసం చేసుకుంటూ బతుకుతావు అన్న కన్నీళ్ళు గారుస్తున్నా నీ కొరకు. నా కుమార్తె, నా కుమారుడా, ఇకనైనా ప్రభు కొరకు బ్రతకలేవా? నీ కొరకు పెట్టుచున్న ఆ మొర నువ్వు ఆలోకించవా? ఆయన నిన్ను చూసి ఆనందించాలి, నీ క్రియలు చూసి ఆనందించాలి, నీ జీవితాలు చూసి ఆనందించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలానే జీవితం ఒకవేళ నిన్ను చూసి ఆయన ఆనందించాలంటే నువ్వు ఆయనకు ఒక ఖచ్చితమైన మాట దేవుని బిడ్డ, ఎవరు నిన్ను ఏలెత్తు చూపించొద్దిగా, ఇక భవిష్యత్తు కాలం అంతా దేవుని కొరకే బతకాలి. అట్లాంటి బతుకు బతకడం కొరకు నువ్వు ఇష్టపడితే మొక్కాల మీద ఉండి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రభు అని ఆయనతో మాట్లాడు. ఆయన కళ్ళలో కన్నీళ్ళు రావద్దంటే నీ కళ్ళలోంచి కన్నీళ్ళు రావాలి ఈరోజు. నీ పాపాలు ఒప్పుకో, నిజాయితీగా దేవుని కొరకు బతకడానికి ఇష్టపడు. దేవుడు మాటలు దీవించుండు గాక.